शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नं उपशान्ते ओम श्री गुरुभ्यो नमः। नमस्ते अंडी, नेनु मी रामकृष्ण निहान ऐस्ट्रो न्यूमरालजिस्ट। अंदरू एला उन्नारु? ई वीडियोलो ई जुलै मासं नुंडि अंटे ई एडो नेल नुंडि नेनु चेप्तुन्नटुवंटि राशुललो जन्मिंचिनटुवंटि वारु दर्जागा वाळ्ळु ब्रतकबोतुन्नारु। ఏడో నెలలోనే అతి గొప్ప మార్పులు చేర్పులు అనేది కూడా కొన్ని గ్రహాలలో అవి జరగబోతున్నాయి। ఎంతో అదృష్టం చేసుకుంటే గాని ఇలాంటి అదృష్టవంతులు గారండి ఈ రాశులలో పుట్టడం అనేది కూడా అదృష్టవంతం। ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో రోజుల నుండి వాళ్ళు చూస్తున్నటువంటి ఎదురుచూపు ఇన్నాళ్ళకి ఇన్ని రోజులకి ఫలించిందండి। వివాహాలు గాక ఉద్యోగాలు దొరకక విదేశాలు వెళ్ళలేక ఆరోగ్య సమస్యలు ఆరోగ్య స్థితిగతులు బాగలేక మానసిక ఒత్తిడికి గురై భార్యాభర్తల మధ్య వివేదాలతో ఎన్నో 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 సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి నేను చెప్తున్నటువంటి నాలుగు రాశులకు కష్టాలు తీరి వారికి అదృష్టం అనేది కూడా మొదలు కాబోతుంది। మరి ఎంత అదృష్టం చేసుకుంటే గాని ఈ రాశులలో పుట్టి ఉండరు। ప్రతి ఒక్కరికి టైం వస్తుంది టైం వస్తుంది టైం వస్తుంది అని ఎందుకు చెప్తానండి, ఆ టైం ఇప్పుడు వస్తుంది। ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి ఒక్కొక్క టైం అనేది వస్తుంది, దాన్ని వినియోగించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి। ఉదాహరణకి ఒక లాటరీ టికెట్ కొన్నావు, నువ్వు లాటరీ టికెట్ కొని పక్కకు పడేశావు, ఆ లాటరీ టికెట్ అనేది కూడా అది అనౌన్స్ చేశారు, అనౌన్స్ చేస్తే ఆ లాటరీకి ఒక 10 కోట్ల రూపాయలు దొరికినాయి వచ్చాయి। నువ్వు ఆ లాటరీ టికెట్ చూడని కూడా చూడలేదు, దాన్ని వదిలేసావు। అలాగే వాళ్ళు అనౌన్స్మెంట్ చేసి 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 లాస్ట్కు ఎవరు రాలేదని చెప్పేసి అవి సెట్ గో బ్యాక్, వెనక్కి మళ్ళీ నెక్స్ట్ లాటరీ వాళ్ళకి ఇచ్చాడు। అంటే అదృష్టం అనేది మనకు వచ్చినట్టు కూడా మనకు తెలియదండి, దాన్ని అలాగే కాలయాపన చేసినట్టు అవుతుంది। అదృష్టం వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే అదృష్టం మీ వశం అవుతుంది। నేను లాటరీ కొనుకుంటే ఇంట్లో పెట్టుకుంటే ఏం ఉపయోగం అది, నువ్వు మర్చిపోయావు। అంటే మతి మార్పు అనేది కూడా మానవ సహజం అండి, ఆ భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరం మతి మార్పు అండి। నిజంగా ఏదైనా అయినా దేన్నైనా మనం రోజులు పోతున్నా గడిచిపోతున్నా కొద్దీ మతి మార్పు అనేది కూడా అది మనం మర్చిపోతాం, సహజంగా మర్చిపోతాం। ఇప్పుడు చాలామంది కొందరు పుట్టినటువంటి పిల్లలు చనిపోవడం కానీ, కొందరు పెద్దయ్యాక యాక్సిడెంట్లో మరణించడం కానీ, వాళ్ళు భార్యలో భర్తలు కానీ ఎవరు చనిపోవడం కానీ, చనిపోయినప్పుడు కొద్ది రోజులు ఆ బాధ అనేది ఎక్కువగా ఉంటుంది, మనసుని తొలిచివేస్తుంది। ఇప్పుడు కోవిడ్ కారణంగా ఎంతమంది చనిపోయారండి, చాలామంది చనిపోయారు, చాలామంది చాలామంది చనిపోయారు। ఆ బాధ నుండి మానవుడు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాడు, ఇంకా వాళ్ళకు రొటీన్ లైఫ్ అయిపోయింది, ఇక మర్చిపోతున్నారు, నిదానంగా నిదానంగా మర్చిపోతున్నారు। అలా మానవుని జీవితంలో భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే అంతేనండి, అది గనక మనకు మర్చిపోకుండా ఉంటే మనం ఏ పని చేయలేమండి, గుర్తుపెట్టుకోండి, ఏం పని చేయలేము ఏది చేయలేము, అంత చాలా టార్చర్, మెంటల్ టార్చర్ మనకు। ఈ కర్మలు చేస్తుంటారు, 11వ కర్మ 4వ కర్మ 5వ కర్మ 3వ కర్మ అని చెప్పేసి ఇట్లా చనిపోయినాక 11 రోజులు కర్మలు చేస్తుంటారు। మనం అనుకుంటాం నాకు చిన్నదనంలో నేను అనుకునేది, అరే చనిపోయిన ఇంట్లో వాళ్ళు చనిపోయి ఉంటే భోజనాలు వండి వార్చడం ఏంటి, ఊరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అజ్జేసుడు ఏంది, వాళ్ళ బాధలో వాళ్ళు ఉంటే ఈ భోజనాలు పెట్టుడు ఏందని మేము అనుకున్నాం। కానీ వాస్తవానికి ఏంటంటే ఈ 11 రోజులలో వాళ్లకు కొంచెం బాధ, అంటే చుట్టాలు కానీ బంధువులు కానీ వాళ్ళు వీళ్ళు వస్తుంటే ఆ బాధను మర్చిపోయి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఇచ్చే ధైర్యము వాళ్ళ చేసే వాత్సల్యం వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి అలా ఆ ఫంక్షన్ను అలా ఏర్పాటు చేశారండి మన పూర్వీకులు। కాబట్టి మనం పెళ్ళి అనుకోండి, ఒక రోజులో 2వ రోజులో తూతు మాత్రం కానీ కంప్లీట్ అయిపోతుంది, దానికి పెద్దగా ఏం లేదు, అంత శుభకార్యమైన ఇక్కడ చూసారా 11 రోజులు 11 కర్మలు ఒక్కొక్క కర్మ చేసుకుంటూ భోజనాలు పెట్టడం వడ్డించడం వాల్చడం ఇవన్నీ అంటే ఆ బాధను మర్చిపోవడానికి అలా నిదానంగా మర్చిపోతారండి। అది మనకు పూర్వీకులు ఏం చేసినా కూడా అది మన మంచి గురించి చేశారండి, అది వాళ్ళు ఆలోచించి అనుభవించి వచ్చినాయండి ఇవన్నీ కూడా నేను చెప్తున్నటువంటి
ఏడో నెల నుంచి ఈ ఏడో నెల నుండి నేను చెప్తున్నటువంటి రాసులు బ్రతికున్నంత కాలం దర్జాగా బ్రతుకుతారండి. ఎందుకు బ్రతుకుతారంటే ఈ ఏడో నెల నుండి ఎందుకు బ్రతుకుతారంటే ఆరు గ్రహాలు తన సొంత గూట్లోకి వస్తున్నాయి. కుంభంలో శని, మీనంలో గురువు, మేషంలో కుజుడు, వృషభంలో శుక్రుడు, మిథునంలో బుధుడు, కర్కాటకంలో చంద్రుడు. ఈ ఆరు రాశులలో ఆరు గ్రహాలు కూడా తన సొంత ఇంటికి వచ్చి గ్రహప్రవేశం చేసి అదృష్టవంతులు కాబోతున్నారు. ఆడిందే ఆట పాడిందే పాట అద్భుతమైనటువంటి యోగం మీకు దక్కుతుందండి. ఇంకా మీకు తిరుగుండదు అసలే. అందులో మకర రాశి గురువు తృతీయంలో, శని జన్మం యందు, రాహు చతుర్థంలో, కేతు దశమ స్థానంలో గ్రహ సంచారం చేస్తున్నారు. ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 2, అవమానం 4 ఉందండి. మకర రాశిలో పుట్టినటువంటి వారు నిజంగా అదృష్టానికి అదృష్టం అండి. మకర రాశి అనగానే చాలా భయపడతాడు, శనికి సంబంధించినటువంటి రాశి, ఏలినాటి శని, ఈ ప్రభావం ఎక్కువ ఉంటుంది అనుకుంటాడు. కానీ మకర రాశిలో పుట్టినటువంటి వారిని తొందరగా పికప్ చేయవచ్చండి, ఆ గుణం కలిగి ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటారండి. కాబట్టి ఈ మకర రాశిలో పుట్టినటువంటి వారు తొందరగా పికప్ చేయొచ్చు, వాళ్ళు ఎలా మరల్చాలో అలా మరల్చవచ్చు అండి మకర రాశి వారు. ఇకపోతే సింహం, అడవికి రాజు సింహమే. గ్రహాలలో రారాజు కూడా మరి సూర్యభగవానుడే. రాశులలో రారాజు సింహరాశినండి రాశులలో. అలాంటి సింహరాశిలో గురువు అష్టమంలో, శని షష్టమంలో, రాహు నవమంలో, కేతు తృతీయంలో గ్రహ సంచారం చేస్తున్నారు. ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజపుజ్యం 1, అవమానం 5గా ఉందండి సింహరాశి వారికి. ఎంతో అదృష్టవంతులండి మకర సింహ. నెక్స్ట్ కర్కాటక. ఈ కర్కాటక రాశిలో గురువు నవమ స్థానంలో, శని సప్తమంలో, రాహు దశమంలో, కేతువు చతుర్థంలో గ్రహ సంచారం చేస్తున్నారు. ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపుజ్యం 5, అవమానం 2గా ఉందండి. ఇకపోతే వృషభ రాశి. వృషభ రాశిలో గురువు లాభస్థానంలో ఉన్నాడు, శని నవమంలో, రాహు వ్యయంలో, కేతువు షష్టమంలో గ్రహ సంచారం చేస్తున్నారు. మరి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 8, రాజపుజ్యం 6, అవమానం 6గా ఉందండి. మకర సింహ కర్కాటక వృషభ ఈ నాలుగు రాశులలో పుట్టినటువంటి వారు చాలా చాలా దృష్టవంతులండి. ఏ పనైనా కూడా అవలీలగా చేసుకుంటారండి. ఆర్థికంగా కూడా వీళ్ళు నిలదొక్కుంటారు. రుణ బాధల నుంచి వాళ్ళు చక్కగా బయటపడిపోతారు. ఈ సంవత్సరం నుండి మీరు మీరు చూడండి, శుభకృతు నామ సంవత్సరంలో ఇది 60 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఒక గొప్ప తెలుగు సంవత్సరం అండి. 60 సంవత్సరాలు తెలుగు మనకు సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉంటాయి. ఈ 60లో శుభకృతు నామ సంవత్సరం కూడా అద్భుతమైనదండి. నామ సంవత్సరం తెలుగు 60 నామ సంవత్సరాలు ఉంటాయి. మనకు అంతకుముందుది ఏమి సంవత్సరం అండి, ఫ్లవ నామ సంవత్సరం. అంతకుముందుది శార్వరి, అంతకుముందుది వికారి, అంతకుముందుది విలంబి. ఇప్పుడు శుభకృతు తర్వాత శుభకృతు వస్తుంది, తర్వాత క్రోధి, తర్వాత విశ్వావసు నామ సంవత్సరం. ఇప్పుడు నెక్స్ట్ సంవత్సరాలు చూస్తామంటే ఇంకా మనకు మనం మన ఏజ్ అప్పటి వరకు ఎక్కువ ఉంటుంది కాబట్టి చూడలేమండి. 120 సంవత్సరాలు బ్రతకలేము మనం. ఇప్పుడు 60 సంవత్సరాలు కదా, మళ్ళీ ఇంకొక 60 సంవత్సరాలు దానిక మనం బ్రతకలేమండి. పుట్టినటువంటి 5-10 సంవత్సరాల పిల్లలు అయితే చూడగలుగుతారే, కానీ మన ఏజ్లో మనం మళ్ళీ ఈ శుభకృతు నామ సంవత్సరం ఒక్కసారి వచ్చిందంటే, అది గడిచిందంటే మళ్ళీ దాన్ని మనం చేజిక్కించుకోలేము. కానీ ఈ శుభకృతు నామ సంవత్సరం గృహ నిర్మాణం చేసుకోవచ్చు, మీరు సొంతగా స్థలాలు కొనుక్కోవచ్చు, మీరు వ్యాపారాలు పెట్టుకోవచ్చు, ఆర్థికంగా చాలా నిలదొక్కవచ్చు అండి. ఉద్యోగ విషయాలు, ఉద్యోగాలు తప్పకుండా వస్తాయి. మంచి రుణవాదం నుంచి బయటపడిపోతారు, విదేశాలకు వెళ్ళవచ్చు అండి. ఈ సంవత్సరం ఈ శుభకృతు నామ సంవత్సరంలో ఈ నాలుగు రాశులు బ్రతికున్నంతకాలం దర్జాగా బ్రతుకుతారండి. ఇంకా వాళ్ళకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్టే. ఇంకా ఎందుకంటే ఇలాంటి రాశులలో పుట్టారంటే ఇంకా మీకు లైఫ్లో మీకు ఏ సమస్య ఉండదండి. అయితే మీరు చేయాల్సినటువంటి ఒక చిన్న పని ఏంటంటే, పేరులో నెగిటివ్ సంఖ్యాబలాన్ని మనం పెంచుకోవాలి. అంటే సంఖ్యాబలాన్ని పెంచుకోవాలి, నెగిటివ్ను తగ్గించాలండి. నెగిటివ్ను సంఖ్యాబలాన్ని పెంచుకొని నెగిటివ్ను తగ్గించగలిగితే మనం అదృష్టవంతులు అవుతాం. పాజిటివ్గా మనం సంఖ్యాబలాన్ని సెట్ చేసుకోవాలి. నెగిటివ్ని తీసేసి పాజిటివ్ సంఖ్యాబలాన్ని పెంచుకోగలిగితే అదృష్టం అనేది కూడా మీకు ఎప్పుడు నీడలాగా వెంటాడుతుంది. ఒకటి, మన పేరు ఎంత పర్సంటేజ్లో ఉంది, మనం చదువుకున్న చదువుకు మనకు మార్క్స్ అనేది ఎలా పర్సంటేజ్ వైజ్గా ఉంటుందో మన పేరు కూడా పర్సంటేజ్ వైజ్గానే ఉంటుంది. ఇలా 10th క్లాస్లో పాస్ అయ్యాడు 580 మార్కులు,
500 మార్కులు 480 మార్కులు ఇట్లా పర్సంటేజ్ వైస్ వస్తాయి కదా అలా మన పేరు కూడా పర్సంటేజ్ మనం ఎక్కువ పర్సంటేజ్ లో మన పేరు ఉంటే మనకు తొందరగా జాబ్స్ వస్తాయి మన తొందరగా మంచి జరుగుతుంది అన్ని అనుకున్న పనులు తొందరగా జరుగుతాయి కాబట్టి మన పేరే మనకు పెన్నిది మన పేరును మార్చుకున్నట్లయితే జీవితకాలం తీరు ఉండదండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జన సుఖినో భవంతు।